కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత బీజేపీ మానకొండూరు నియోజకవర్గం గడ్డం నాగరాజుకు అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో గన్నేరవరం మండల కేంద్రంలో సీట్లు పంచి బాణసంచా పేర్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జారి శ్రీనివాస్ రెడ్డి, శంకర్, బోయిని మల్లయ్య, సత్తయ్య, కనకయ్య, బుర్ర సత్తయ్య, గంట గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అర్థమైపోతుంది పని చేసుకోలేవాలని. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇవాళ గత 4.5 సంవత్సరాలు మోడీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఇవాళ గ్రామ పంచాయతీ నేరుగా నిధులు వచ్చి ఇలా గ్రామ పంచాయతీ సిసి రోడ్లు కానీ, టీసీఎస్ కానీ, ఉపాధి పథకం కానీ నేరుగా వచ్చిన నిధులు బీజేపీ. బీజేపీ లేనిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. సెంట్రల్లో అభివృద్ధి పథకము 75% నిధులు వస్తాయి. ఆ 75% నిధుల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప, నీవు ఆ వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు నాయని చెప్పుకుంటూ తాళయాపన చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నావు. వాడేవాడు వీడేవాడు అని అంకర భాష మాట్లాడుకుంటా ప్రజల మనోభావం దెబ్బతీస్తున్నావు. ఇక అట్లాంటి మాటలు సాగవు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో అమిత్ షా గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ మా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, ఇవాళ ఆయన 68వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు ఆయన ఏం చెప్పిందంటే, మీరు కేకులు అట్లాంటి ఇలాంటి కట్ చేయకూడదు, ప్రజలకు పోయి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలే పోరాడాలి తప్ప నాకు కేకులు కట్ చేసి అది చేయకూడదు, అవసరం ఉంటే ఒక మొక్క నాటూరి నా పేరు మీద, అది పెరిగి వృక్షమై 10 మందికి నీడనిస్తుంది అని చెప్పింది. అలాంటి మహనీయుని ఇవాళ 68వ పుట్టినరోజు నరేంద్ర మోడీ. ఆయన చేసినటువంటి సంస్కరణలు, పేద ప్రజల పెన్నిదిగా ఎన్నో 470 సంక్షేమ పథకాలు పెట్టారు. ఇవాళ రైతు బీమా అయితేంది, ఇవాళ ఆయుష్మాన్ భవ 1324 రూపాయలు కడితే ఒక కుటుంబానికి ఎవరన్నా ఇంట్లో 10 మంది ఉండని 10 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ వస్తుంది. ఏ ప్రభుత్వం ఇయ్యలేనిది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కరపత్రం ద్వారా ఇంటింటికి తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం మేము పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తాం.